एमएलए सीतक ने ओडा की केसीआर व्यूह बड़े नाग ज्योति ने बरल दीचार सीतक ने ओडिस्टार निजमे अट्ठा गीआरएस पार्टी అంటే అందరి తోటి వీళ్ళందరూ అయితే అంటారు ఇప్పుడు ఇటు ఇనుకుంటా వచ్చిన నాకైతే ఇల్లు రాలే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఉంది బిఆర్ఎస్ కదా టిఆర్ఎస్ ఒలిస్తానంటారు ఇల్లు అయితే ఇస్తానంటారు మరి ఇక అందరి తోటి ఎటు ఓటేస్తే అటే ఉంటుంది అందరితోటి మీరేమనుకుంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ఏమన్నా పథకాలు మీకు అందినయా అందలే మాకు ఏది అందలే రైత బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు ఇలాంటి ఏమైనా అందుకోవల రైత బంధు వస్తాయి రైత బంధు వస్తాయి అర్హులు ఉన్న వాళ్ళకి పథకాలు వస్తాయి మరి రైత బంధు వస్తున్నప్పుడు మరి ఎందుకు ఓటేరు ప్రభుత్వానికి రైత బంధు వస్తాందనే కదా ఇప్పుడు ఓటేద్దాం అనుకోనే అటు ఇటు తిరుగుతాను మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు మాకు మేము ఓటేం మీరు అన్నారు కదా వచ్చింది అంటాను మరి ఇల్లు కొన్ని నచ్చినాయి అంటాను కనుక మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా శాంక్షన్ అయిందా అది కాకుండా వేరే టోళ్ళు వచ్చింది శాంక్షన్ అయిందా అన్నారు కానీ ఇంకా అది ఏది ఇంకా బయటికి రాలే సరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు పథకాలు కావచ్చు అన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు నిజమే అంటాను అందరు మాకైతే రాలేదు పేదోళ్ళకు రాలే ఇక అందరు ఉన్నోళ్ళకి అందులో ఉన్న తిరుగుతోళ్ళకే వస్తాయి కాంగ్రెస్ వాళ్ళ పార్టీలు ఉన్నోళ్ళకి వాళ్ళకే వస్తాయి కార్యకర్తలకే వస్తాయి వాళ్ళు వాళ్ళే చూసుకుంటా వాళ్ళు మాకైతే ఇవ్వలేదు అడిగితే చేసేది కానీ వాళ్ళ పార్టీలు తిరిగిన కార్యకర్తలకే ఇచ్చింది మాకేమి ఇవ్వలేదు సీతక్క ఇచ్చింది ప్రభుత్వం కదా ఆమె పేరైతే వచ్చినాయి కానీ మరి వాళ్ళ దాంట్లో ఇచ్చుకున్నది కాంగ్రెస్ తిరిగిన వాళ్ళకి నాకైతే ఫస్ట్ కాడికి వెళ్ళి ఇల్లు రాలేదు రైతు బంధు అయితే వస్తుంది ఎవరంటే ఇప్పుడు ఏం చెప్పలేం కదా రెండేళ్ళ కదా ఎన్నికలు ఉన్నాయి అందరు మాట్లాడుకున్నాక మరి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందా టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది ఇక్కడ టిఆర్ఎస్ ఉంది అనుకుంటాను అందరు ఇక అప్పటి వరకు మరి ఎట్టుంటుందో తెలుగు నాకైతే మాటలు రైట్ నాకు మాట్లాడలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీతక్క సీఎం చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒకసారి అన్నారు అది మరి మంచి పనులు చేస్తే మరి ఆ స్థానంకి వెళ్ళేది కదా మంచి పనులు అయితే చాలా మందికి చేసిందట కానీ మాకైతే చేయలేదు మరి కొందరు రాలే మాకు ఇల్లు రాలే ఇల్లు వస్తుంది అంటాను కాంగ్రెస్ గెలిచినా వస్తుంది టీఆర్ఎస్ గెలిచినా వస్తుంది అంటాను ఇక అలా పార్టీలు తిరిగిన వాళ్ళకైతే నమ్మకం వాళ్ళకి ఇక మేమైతే ఓటు అయితే వేస్తాను వేస్తాను కానీ ఇక మామూలుగా పక్కకు అంటాను అలా వాళ్ళే చూసుకుంటాను అన్న